హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను హ్యాండ్ బ్లెండర్. ఇది ఓన్లీ మనం హ్యాండ్ తోటే బ్లెండ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే మనము పప్పు కానీ లేదంటే మజ్జిగ కానీ లేదంటే ఎగ్స్ మనం ఆమ్లెట్ చేసినా లేదంటే కేక్స్ చేసినా ఇవన్నీ మనము చక్కగా హ్యాండ్ తోటే బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ప్లాటినం ఇది కంపెనీ వచ్చేసి. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి చాలా బాగుంటుంది. మనకి కనిపిస్తుందిగా ఫ్రెండ్స్, ఇది ఇలా వస్తుంది అనమాట. నేను దీన్ని ఓపెన్ చేసి డెమో అనేది మీకు చక్కగా చూపిస్తాను, ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అనేది. దీని రేట్ వచ్చేసి 295 ఉందండి. ఇదండి మనం బాక్స్లోంచి తీస్తే ఇలా ఉందన్నమాట, కనిపిస్తుంది కదా. చక్కగా స్టీల్ది మనకి ఇక్కడ కింద ఇచ్చారు, రౌండ్గా ఉంది. అలాగే మనకి ఏదైనా బ్లెండ్ అయ్యేటట్టు హ్యాండ్ బ్లెండర్ సౌండ్ కూడా ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది నేను డెమో అనేది చూపిస్తాను, చూడండి ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అని. ఈజీగా ఉంటుంది, మనం పప్పు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, బ్లెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కరెంటుతో కాకుండా ఓన్లీ మనకి హ్యాండ్తోనే ఫాస్ట్గా కూడా తిరుగుతుంది అనమాట, చేసేసుకోవచ్చు. చూడండి, నేను డెమో అనేది చూపిస్తాను, అలాగే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా దీన్ని తీసుకోవచ్చు ఈజీగా. ఈ ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనేసి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. డెమో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు వచ్చేసి నేను పప్పు బ్లెండర్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను, చూడండి. నేను ఇది వచ్చేసి ఆల్రెడీ 3 విజిల్స్ పెట్టానన్నమాట. చూసారుగా మనకు మొత్తం పప్పు ఎలా కనిపిస్తుందో అదంతా నేను ఇప్పుడు మెత్తగా ఎలా చేసుకోవాలనేది బ్లెండర్తో చూపిస్తున్నాను, చూడండి. చూసారుగా ఇదేంటంటే నేను కొంచెం క్రాస్గా ఎందుకు పెట్టానంటే స్టీల్దంతా మనకి మునిగేటట్లు పెట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మనకి చక్కగా మెత్తగా అవుతుంది, చూస్తుంటేనే మీకు కనిపిస్తుంది కదా. ఈజీగా కూడా ఉందండి, నేను హ్యాండ్తో ఇలా చిన్నగా అంటున్నానన్నమాట. దాంట్లో మనకి టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అవి కూడా వాటితో పాటు రౌండ్గా తిరుగుతూ మెత్తగా అవుతున్నాయి. చూసారుగా పప్పు ఫస్ట్ మనకి స్టార్టింగ్లో కనిపించింది కదా, ఇప్పుడు పప్పు అనేది కూడా మనకి కనిపించట్లేదు బ్లెండ్ చేస్తుంటే. ఈజీగా కూడా ఉందండి హ్యాండ్తో, మనకి పెయిన్ అనేది కూడా రావట్లే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం పప్పు అలాగే మిగతావి మజ్జిగ అవన్నీ నేను చూపిస్తాను, టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా లైట్గా మనది కనిపిస్తున్నాయి, అంతేగాని మొత్తం చక్కగా మెత్తగా అయిపోయాయి. నాకైతే చాలా బాగా అనిపించింది, వెంటనే కూడా అయిపోయింది అనమాట ఫాస్ట్గా. మనం ఒకవేళ గరిటెతో మనం ఈ పప్పు అనేది రుబ్బుకున్నా అలాగే పప్పు గుత్తితో రుబ్బుకున్నా కూడా అంత మెత్తగా అనిపించదు. సాంబార్లోకి అలాగే మనం ఇది టమాటా పప్పులాగా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది అండి నేను మీకు చూపించాను కదా, అంటే చాలామంది ఇది తీసుకోవాలన్నా కూడా ఈ డెమో అనేది చూసే కదా వాళ్ళు కొనుక్కుంటారు, అందుకోసం నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ. ఇది కూడా మనకి పెరుగు గడ్డలుగా లేకుండా చక్కగా మనం మజ్జిగ ఇలా చేసుకోవచ్చు అండి, బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. చూసారుగా దీన్ని కూడా నేను క్రాస్గా పెట్టి చేస్తున్నాను, లేదంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను క్రాస్గా ఎందుకు చేస్తున్నా అంటే ఈజీగా తొందరగా అయిపోతుంది అనేసి. చూసారుగా అనురుగా అనేది చక్కగా వస్తుంది, ఈజీగా కూడా ఉందండి. ఇది కూడా మనకి మజ్జిగ ఏంటంటే ఎలాగూ లిక్విడ్ టైప్ ఉంటుంది కదా, పెరుగు అనేది చక్కగా లూజ్గా కూడా తిరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, నేను మీకు డెమో అనేది చక్కగా చూపిస్తున్నాను, చూడండి. ఏ దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పప్పు చూసారుగా, తర్వాత వచ్చేసి మజ్జిగ. చూసారుగా దగ్గర నుండి చూస్తే మనకి ఇది చక్కగా నురుగు అనేది వచ్చేసి పెరుగు లేకుండా మనకి మజ్జిగ చాలా చక్కగా అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆమ్లెట్స్ కోసం నేను ఆల్రెడీ నేను ఒక లోతుగా ఉన్న మగ్గు దీంట్లో తీసుకున్నానండి. దాంట్లో ఉప్పు కారం అలాగే మసాలా వేసాను, అంటే మీరు ఆమ్లెట్లు ఏమేమి వేసుకుంటారనేది వేసుకొని చక్కగా దీంతో కూడా మనం ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా కలిసిపోతుంది, ఆ కారము ఉప్పు అనేది కూడా మనకి కనిపించకుండా మొత్తం బ్లెండ్ అయిపోయింది.
నురుగు అనేది కూడా చక్కగా వస్తుంది. దీంతో మనము ఒకవేళ మీరు ఆమ్లెటే కాకుండా కేక్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇది మొత్తం మనకి బ్లెండ్ అవుతుంది, నురుగతో సహా వస్తుంది అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికైతే ఒక 3 మాత్రమే చూపించాను. చక్కగా ఇలా మొత్తం మనకి బ్లెండ్ అయ్యేటట్లు డెమో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కంపల్సరీ చెక్ చేయండి. మీకు ఇది యూజ్ అవుతే మాత్రం కంపల్సరీ కొనుక్కోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చక్కగా మనము హాఫ్ ఫుల్గా దాన్ని మొత్తం నిండకున్నా పర్వాలేదండి, కొంచెం కొంచెం కూడా ఇలా మనము బ్లెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, డెమో అనేది చాలా బాగుంది కదా. ఏమేం చేసుకోవచ్చు అనేది కూడా నేను చక్కగా క్లియర్గా చూపించాను. మీకు అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇది ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్. మనం కేక్స్ చేసిన ఆమ్లెట్స్ చూసారు కదా, ఆమ్లెట్ మనకి సాల్ట్ అలాగే కారం చిల్లీ పౌడర్ వేసినప్పుడు ఏంటంటే ఆమ్లెట్ వేసినప్పుడు మనకి ఆ గడ్డలు అనేది అలాగే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం బ్లెండర్ హ్యాండ్ బ్లెండర్తో చక్కగా అలా మొత్తం మనము కలిపేసుకోవచ్చు అనమాట. చక్కగా కలిసిపోయింది కదా. అలాగే నురుగు అనేది కూడా చక్కగా వచ్చేసింది. అంటే కేక్స్ కూడా మనం అది చక్కగా యూజ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే పప్పు కూడా చూసారు కదా, మనకి అదే గరిటెతో కానీ లేదంటే పప్పు గుత్తితో చేసినా కూడా అంత మెత్తగా అవ్వదండి, చాలా మెత్తగా అయిపోయింది. సాంబార్లోకి మనము సాంబార్ అయినా లేదంటే పప్పు మామూలుగా చేసినా కూడా ఆ బ్లెండర్తో మనం చక్కగా మనం హ్యాండ్ తోటే ఈజీగా కూడా ఉందండి. మరీ గట్టిగా అయితే లేదు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. హ్యాండ్ అనేది కూడా నొప్పి అనేది రాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. మీకు కూడా నచ్చుతుంది అనేసి నేను షేర్ చేశాను. ఒకవేళ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయండి. అలాగే మీరు కూడా నచ్చితే మీరు కూడా దీన్ని తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. బాయ్ బాయ్.